ట్రేకింగ్ బ్యాడ్ ఆల్ టైమ్ ఓవర్ రేటెడ్ టీవీ సిరీస్ ఇన్ ది వరల్డ్ ఓవర్ రేటెడ్ అని ఎందుకంటున్నానంటే విన్స్ గిలిగెన్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ టూ థౌజండ్ ఎయిట్ నుండి టూ థౌజండ్ థర్టీన్ వరకు కేవలం ఐదు సీజన్లు మాత్రమే నడిచింది కానీ ఈ ఐదు సీజన్లు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇది నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అవుతూనే ఉంది ప్రతి ఎపిసోడ్లోనూ ఎంటర్టైన్మెంట్తో పాటు థ్రిల్లింగ్గా ఉండే ఈ టీవీ షో గురించి ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోతున్నాను సో మై డియర్ ఎమిగోస్ లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ స్టోరీలోకి వెళితే మన ప్రొటాగ్నిస్ట్ పేరు వాల్టర్ వైట్ ఏజ్ ఫిఫ్టీ ప్రొఫెషన్ ప్రొఫెసర్ హై స్కూల్ స్టూడెంట్స్కి కెమిస్ట్రీ క్లాసెస్ చెప్తుంటాడు అచీవ్మెంట్ నోబెల్ అవార్డ్ని ముగ్గురితో కలిసి షేర్ చేసుకున్నాడు వాల్టర్ వైఫ్ స్కైలర్ వాల్టర్ సన్ వాల్టర్ వైట్ జూనియర్ ఇతను ఫిజికల్లీ ఎబిల్డ్ పర్సన్ అవిటివాడు ఇక వాల్టర్ బావమర్ది రాడర్ ఇతను డిఈఏ ఏజెంట్ డ్రగ్ మాఫియాపై దండెత్తే పోలీస్ ఆఫీసర్ కానీ మన ప్రొఫెసర్ వాల్టర్ వైట్కి ఉన్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఆర్థికంగా స్థిరపడలేకపోయాడు ఎక్కువగా తన కొడుకు వాల్టర్ వైట్ జూనియర్ గురించే దిగులు పడుతూ ఉంటాడు ఇలా తన జీవితం సాగిపోతుండగా ఒకరోజు వాల్టర్కి రెండు షాకింగ్ న్యూస్లు తెలుస్తాయి అదేంటంటే ఏ మనవడినో మనవరాలినో ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో తను రెండోసారి తండ్రి కాబోతున్నాడు అంటే స్కైలర్ ప్రెగ్నెంట్ అవుతుంది ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మన ప్రొఫెసర్కి టెర్మినల్ లంగ్ క్యాన్సర్ మహా అయితే రెండు సంవత్సరాలకు మించి ఎక్కువ బ్రతకలేడని డాక్టర్లు జెండా ఎత్తేస్తారు దీంతో ప్రొఫెసర్లో దిగులు బాధ ఇంకా పెరిగిపోతాయి తను చనిపోయాక కట్టుకున్న భార్య అవిటివాడైన కొడుకు ఇంకొన్నాళ్లలో ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న పసికందు ఏమైపోతారు వీళ్ళ జీవితాలు దారం తగిన గాలిపటంలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలో పడతాడు మన వాల్టర్ ఎంత బాగా కష్టపడినా రెండు సంవత్సరాల్లో లైఫ్ టైంకి సరిపోయేటంత అమౌంట్ని సంపాదించాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ పైగా మన ప్రొఫెసర్కి మనీహీష్లో ప్రొఫెసర్లా బ్యాంక్ బరాబరీ చేసేటంత మాస్టర్మైండ్ లేదు వన్న టాలెంట్నే ఉపయోగించి డబ్బుని సంపాదించాలి సరిగ్గా ఇదే టైంలో వన్ ఫైన్ డే వాల్టర్ తన పాత స్టూడెంట్ అయిన జెస్సీ పింక్మెన్ అనే వ్యక్తిని చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకుంటాడు ప్రస్తుతం ఈ పింక్మెన్ పోలీసులకు పట్టుబడుకున్న మెత్ అనే డ్రగ్ని కుక్ చేస్తూ ఉంటాడు అప్పుడే ప్రొఫెసర్ బట్టబొరలో బల్బ్ వెలుగుతుంది ఎంత తక్కువ టైంలో అంత ఎక్కువ మనీని సంపాదించాలంటే అతను ఎంచుకున్న ఒకే ఒక ఆప్షన్ డ్రగ్ కుక్ చేయడం కుక్ చేస్తే సరిపోదు దాన్ని బయ్యర్ వరకు తీసుకుని వెళ్ళాలి ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడాలి ఇంకా పోలీసులకి దొరికిపోకుండా చూసుకోవాలి అసలే తన బావ మరిదే ఒక పోలీసు ఇక తనకు తెలిసిన ఒకే ఒక డ్రగ్ డీలర్ ఈ జెస్సీ పింక్ మ్యాన్ ఈ జెస్సీ గాడి క్యారెక్టర్కి స్టెబిలిటీ అనేది అస్సలు ఉండదు ఎప్పుడేం చేస్తాడో వాడికి కూడా ఐడియా ఉండదు పైగా వీడు డ్రగ్ని కుక్ చేయడమే కాదు ఆ డ్రగ్కి అడిక్ట్ కూడా అయిపోతాడు ప్రొఫెసర్ అయిన వాల్టర్ తన చెల్లర ఖర్చులకు దాచుకున్న డబ్బునంతా డ్రా చేసి జెస్సీ చేతిలో పెట్టి డ్రగ్ కుకింగ్ కోసం ల్యాబ్ సెటప్ చేయమంటాడు ఆ డబ్బుతో జెస్సీ ఒక పాత ఆర్మీ వెహికల్ని కొని అందులో ల్యాబ్ సెటప్ చేస్తాడు వాల్టర్ అండ్ జెస్సీ ఇద్దరూ కలిసి డ్రగ్ కుక్ చేయడం మొదలు పెడతారు కానీ వీళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే డ్రగ్ కుకింగ్లో జెస్సీ పింక్ మ్యాన్కి ఎంతో కాలం అనుభవం ఉన్నా తను కుక్ చేసిన డ్రగ్ మాత్రం జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది కానీ మన ప్రొఫెసర్ వాల్టర్ వైట్ కుక్ చేసింది ఫస్ట్ టైమే అయినా తనకున్న కెమిస్ట్రీ నాలెడ్జ్నంతా ఉపయోగించి వన్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ని కుక్ చేస్తాడు ఇక ఆ డ్రగ్కి తిరిగేలేదు మెత్త అనే పేరుతో డ్రగ్ తయారు చేయడం అయిపోయింది ఇప్పుడు దాని అమ్మే టైం వచ్చింది జెస్సీ తనకు తెలిసిన డ్రగ్ డీలర్స్లో ఇద్దరైన క్రేజీ ఎయిట్ అండ్ ఎమిలియోని కలుస్తాడు కానీ అప్పటికే జెస్సీతో వీరికున్న పాత గొడవల కారణంగా అక్కడ పెద్ద వార్ జరుగుతుంది దాంతో వాల్టర్ వైట్ ఎంటర్ అయ్యి డ్రగ్ డీలర్స్ ఇద్దరిని చంపేసి జెస్సీతో సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు ఈ ఇన్సిడెంట్తో వాల్టర్ తను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసేసి ఫుల్ టైమ్ డ్రగ్ డీలర్గా మారిపోతాడు అనుకున్నట్టుగానే సంపాదించడం కూడా మొదలు పెడతాడు కానీ ఏ ఫ్యామిలీ కోసమైతే ఇదంతా చేయడం మొదలు పెట్టాడో వాళ్ళకి వాల్టర్ గురించి మొత్తం తెలిసిపోతుంది తూచ్ మొత్తం అంటే అంతా తెలిసిపోయింది అనుకున్నారా వాల్టర్ బాబాయ్కి క్యాన్సర్ అని మాత్రమే తెలుస్తుంది దీంతో ఫ్యామిలీ అంతా పట్టుపట్టి వాల్టర్కి కీమోథెరపీ చేయిస్తారు హాస్పిటల్ బిల్ ఎవడబ్బసం అని వాల్టర్ సంపాదించిందేగా ఫైనల్లీ వాల్టర్ అండ్ జెస్సీ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అదేంటంటే వాల్టర్ డ్రగ్ కుకింగ్ చేస్తే జెస్సీ దాన్ని అమ్మి పెట్టాలి సో జెస్సీ ఆ డ్రగ్స్ తీసుకుని లోకల్ గ్యాంగ్స్టర్ అయిన ట్యూకో సోలమాంకో దగ్గరకు వెళ్ళి బేరం పెడతాడు ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ చర్చలు సరిగ్గా జరగవు ట్యూకోను ఎలాగైనా ఒప్పించడానికి వాల్టర్ తన కెమిస్ట్రీనంతా ఉపయోగించి ట్యూకో చూస్తుండగానే ఒక మినీ బ్లాస్ట్ చేస్తాడు దాంతో ట్యూకోగాడి గిలగెచ్చకాయలు వణికిపోయి వాల్టర్ జెర్సిల్తో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటాడు అలాగే తన ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచడానికి వాల్టర్ తన పేరుని హైసెన్బర్గ్గా మార్చేసుకుంటాడు గుర్తుపెట్టుకోండి వాల్టర్కి మరో పేరు హైసెన్బర్గ్ దురదృష్టం ఏంటంటే ఒక పక్క తన రోగం ముదిరిపోతూ ఉంటుంది ఇంకో పక్క డిఇఏ హ్యాంక్ బావా వెంటపడుతూ ఉంటాడు సిచ్యువేషన్ ఎలా ఉండగానే ట్యూకోగాడు వాల్టర్ జెస్సీలను కిడ్నాప్ చేసి ఏది ఏమైనా తన కోసం మెత్ని కుక్ చేయాల్సిందేనని బలవంతం చేస్తాడు దాంతో బందీగా ఉన్న వాల్టర్ అండ్ జెస్సీ డ్రగ్ కుకింగ్ చేస్తూనే ట్యూకోని పాయిజన్ చేసి చంపేద్దామనుకుంటారు కానీ ట్యూకోకి హెక్టర్ అనే మావయ్య ఒకడున్నాడు ముసలోడే గాని మహానుభావుడు జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ట్యూకోకి వార్నింగ్ ఇచ్చేస్తాడు అయినా చావు నుండి ఎవరు తప్పించలేరనుకో టైంకి హ్యాంక్ బావా ఎంటర్ అయ్యి ట్యూకోని షూట్అట్ చేసి చంపేస్తాడు అక్కడ నుంచి వాల్టర్ అండ్ జెస్సీ తప్పించుకుని కొంతకాలం డ్రగ్ కుకింగ్ మానేద్దామని అనుకుంటారు అనుకున్నట్టుగానే జెస్సీ తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దగ్గర ఉంటాడు వాల్టర్ కూడా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి డ్రగ్స్ గొడవలో వచ్చిన గ్యాప్ని ఫిల్ చేద్దాం అనుకుంటాడు మరోపక్క ట్యూకో చనిపోవడంతో ఆ ఏరియాకి డాన్ అనేవాడే లేకుండా పోతాడు ఈలోపు హైసన్బర్గ్ అనేవాడు ఆ ఏరియాకి కొత్త డాన్ అవుతాడు ఈ హైసెన్బర్గ్ ఎవరో కాదు ముందు చెప్పుకున్నట్టుగా మన ప్రొఫెసర్ వాల్టర్ వైటే ట్యూకోని చంపినందుకు మన డీఈఏ హ్యాంక్ బావ్కి ప్రమోషన్ కూడా వస్తుంది ఒక చిన్న విరామం తర్వాత వాల్టర్ అండ్ జెస్సీ మళ్ళీ కలుసుకుని డ్రగ్ కుకింగ్ స్టార్ట్ చేస్తారు అప్పటికే జెస్సీ వలస హత్యలు చేయడంతో కోల్డ్ బ్లడెడ్ కిల్లర్గా మంచి గుర్తింపు వచ్చేస్తుంది ఈ పాపులారిటీ యూజ్ చేసుకుని డ్రగ్ సెల్లింగ్ని హై లెవెల్కి తీసుకెళ్తారు ఈలోపు వాల్టర్కి ఇంట్లో కొత్త సమస్యలు వస్తాయి తను సంపాదించే డబ్బుల గురించి భార్య స్కైలర్కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు స్కైలర్తో వాల్టర్ తన ట్రీట్మెంట్కు ఖర్చు అయ్యే మొత్తం తన పాత బిజినెస్ పార్ట్నర్స్ అయిన గ్రెచెన్ అండ్ ఎలియట్ పే చేస్తున్నారని అబద్ధం చెప్తాడు వాల్టర్ చెప్పే అబద్ధం ఇష్టం లేని గ్రచెన్ స్కైలర్తో తను ఇక వాల్టర్కి హెల్ప్ చేయలేనని చెప్పేస్తుంది దీంతో వాల్టర్ తన భార్య స్కైలర్తో తన ట్రీట్మెంట్ చాలా వరకు అయిపోయిందని ఇక భయపడాల్సిన అవసరం లేదని మిగతా డబ్బులు కూడా ఎలాగోలా సంపాదిస్తానని మరో అబద్ధం చెప్తాడు వాల్టర్కు ఈ డ్రగ్ దందాలో సహాయం చేస్తున్న బర్గర్ అనే ఒక డీలర్ అరెస్ట్ కావడంతో కొత్త తలనొప్పులు స్టార్ట్ అవుతాయి అయితే తనే హైసన్బర్గ్ అనే విషయం ఎక్కడ బయటపడుతుందోనని వాల్టర్ తెలివిగా ఆలోచించి సాల్ అనే ఒక క్రిమినల్ లాయర్ సహాయంతో ఫేక్ హైసన్బర్గ్ని అరెస్టు చేయిస్తాడు దీంతో చాలా వరకు ప్రాబ్లమ్స్ తీరిపోయినట్టు వాల్టర్ అనుకుంటాడు కానీ హ్యాంక్ మాత్రం ఎందుకో ఎక్కడో తేడా కొడుతుందని అనుమానిస్తూనే ఉంటాడు ఓ పక్క వాల్టర్ దండిగా డబ్బులు సంపాదిస్తూ ఉంటే మరోపక్క జెస్సీ తన పక్కింటి అమ్మాయి జైన్తో రొమాన్స్ మొదలు పెడతాడు జెస్సీ ఒక డ్రగ్ డీలర్ అని తెలిసినా జైన్ పెద్దగా పట్టించుకోదు జైన్ కూడా డ్రగ్ అడిక్షన్ నుండి రికవరీలో ఉందని తెలుసుకున్న జెస్సీ తిరిగి జైన్కి డ్రగ్స్ అలవాటు చేస్తాడు ఈలోపు జెస్సీకి డ్రగ్ డీలింగ్లో సహాయపడే ఒక డీలర్ని రైవల్ గ్యాంగ్ చంపేస్తుంది దీంతో వాల్టర్ జెస్సీలు కొత్త డీలర్ కోసం వెతుకులాట ప్రారంభిస్తారు ఈ ప్రాసెస్లో క్రిమినల్ లాయర్ సాల్ సహాయంతో గస్ఫ్రింగ్ అనే ఒక బయ్యర్ దొరుకుతాడు ఈ గస్ఫ్రింగ్ ఒక ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజ్ ఓనర్ సమాజంలో పెద్ద మనిషిగా నటిస్తూ తన డ్రగ్ దందాను చీకటి కోణంలో సాగిస్తూ ఉంటాడు గజఫ్రింగ్కి జెస్సీ అంత సమర్థుడు కాదు అనే ఫీలింగ్ ఉంటుంది అనుకున్నట్టుగానే ఒకసారి గజ్ఫ్రింగ్కి పెద్ద మొత్తంలో డ్రగ్స్ అవసరమవుతాయి కానీ వాటిని సప్లై చేసే జెస్సీనే డ్రగ్ మత్తులో ఉండడంతో వాల్టరే స్వయంగా వెళ్లాల్సి వస్తుంది సరిగ్గా ఆ టైంకే వాల్టర్ వైఫ్ స్కైలర్ డెలివరీకి హాస్పిటల్లో చేరుతుంది ఇప్పుడు వాల్టర్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి డ్రగ్ డెలివరీ ఇవ్వాలి రెండు భార్య స్కైలర్ దగ్గరకు వెళ్ళాలి వాల్టర్ బాగా ఆలోచించుకుని డ్రగ్ డెలివరీకే వెళ్తాడు ఈ ఒక్క డీల్తో వాల్టర్ ఏకంగా వన్ మిలియన్ డాలర్స్ని సంపాదిస్తాడు ఈ డీల్ విషయం తెలుసుకున్న జెస్సీ తన షేర్ని డిమాండ్ చేయడంతో ముందు మనం డిఈఏ ఏజెంట్స్ నుండి బయటపడే మార్గం చూడమంటాడు వాల్టర్ కానీ జెస్సీ గర్ల్ఫ్రెండ్ జైన్ మాత్రం డబ్బులు వెంటనే కావాలని వాల్టర్ని బ్లాక్మెయిల్ చేస్తుంది దీంతో వాల్టర్ డబ్బు ఇచ్చేద్దామని వెళ్తాడు కానీ అప్పటికే జెస్సీ అండ్ జేన్ ఫుల్గా డ్రగ్స్ తీసుకుని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు వాల్టర్ వాళ్ళని నిద్రలేపే క్రమంలో జైన్కి డ్రగ్ ఓవర్డోస్ అవ్వడంతో వామిట్ చేసుకుని చనిపోతుంది యాక్చువల్లీ జేన్ చనిపోతున్న తనను బ్లాక్మెయిల్ చేసిందన్న కోపంతో వాల్టర్ పెద్దగా పట్టించుకోడు జేన్ వాళ్ళ నాన్న ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జేన్ చనిపోవడానికి తను పట్టించుకోకపోవడమే కారణం అనే బాధలో పడి ఒక పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణమవుతాడు తర్వాత జెస్సీ కూడా జేన్ చావుకు తనే కారణమని తనను తాను నిందించుకుంటూ ఒక రీహాబిటేషన్ సెంటర్లో చేరుతాడు ఈలోపు వాల్టర్ భార్య స్కైలర్కి తన భర్త డ్రగ్ సెల్లర్ అని తెలిసిపోతుంది తనతో ఉండాలంటే దందా వదిలేయాలని లేకపోతే తనకు విడాకులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పి పిల్లలను తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది ఏ కుటుంబం కోసం తను ఈ డ్రగ్ దందా మొదలుపెట్టాడో ఆ కుటుంబమే లేనప్పుడు ఇక తను ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పడతాడు వాల్టర్ ఎలాగైనా ఈ డ్రగ్ దందా నుండి బయటపడదామనుకున్న ప్రతిసారి మరింతగా అందులోకి కూరుకుపోతుంటాడు తన హెల్త్ సిచ్యువేషన్ కూడా అంతే దారుణంగా మారిపోతుంది అప్పుడే గస్ఫ్రింగ్ మళ్ళీ వచ్చి మూడు నెలలు తన దగ్గర ఉండి డ్రగ్ తయారు చేయమని అందుకు ప్రతిఫలంగా త్రీ మిలియన్ డాలర్స్ని ఆఫర్ చేస్తాడు కానీ వాల్టర్ ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడు ఈలోపు జెస్సీనే డ్రగ్ తయారు చేసి వాల్టర్ వద్దంటున్న గస్కి అమ్మడానికి ట్రై చేస్తాడు జెస్సీ డ్రగ్ని కనుక గజ్ప్రింగ్ ఓకే చేస్తే తనకు డబ్బులు రావన్న భయంతో వాల్టర్ గజ్ప్రింగ్ దగ్గర డ్రగ్ తయారు చేయడానికి ఒప్పుకుంటాడు అప్పుడే ట్యూకో సాలమాంకోకి కజిన్స్ అయిన ఇద్దరు ట్యూకోని చంపినందుకు హైసన్బర్గ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి వస్తారు ట్యూకో కజిన్స్ నుండి వాల్టర్ను సేవ్ చేసేందుకు గస్ఫ్రింగ్ ఆ కజిన్స్ ఇద్దరితో డీల్ చేసుకుంటాడు ఒకవేళ ఆ కజిన్స్ ఇద్దరు వాల్టర్ని చంపేస్తే తనకు డ్రగ్స్ తయారు చేసేవాడు దొరకడని గస్ బాధపడతాడు వాల్టర్ తన అసిస్టెంట్ అయిన జెస్సీని కూడా పక్కన పెట్టేసి గేల్ అనే కొత్త అసిస్టెంట్తో వర్క్ స్టార్ట్ చేస్తాడు ఒకవైపు వాల్టర్ బావ హ్యాంక్కి జెస్సీ ఒక డ్రగ్ డీలర్ అని ప్రూవ్ చేసేందుకు అన్ని ఎవిడెన్స్లు దొరుకుతాయి మరోవైపు వాల్టర్ తన ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్న రేంజ్లో డ్రగ్స్ తయారు చేస్తూ ఉంటాడు తన కొత్త అసిస్టెంట్ గేల్ కూడా చెప్పిన మాట చక్కగా వింటూ పని చేసుకుంటూ పోతుంటాడు దీంతో జెస్సీ అవసరం తనకు ఇక రాదు అని వాల్టర్ అనుకుంటాడు ఈలోపు వాల్టర్ జెస్సీలు మొదట డ్రగ్ తయారు చేసిన వ్యాన్ని హ్యాంక్ బావా కనిపెట్టేస్తాడు దీంతో వాల్టర్ మరోసారి జెస్సీతో మాట్లాడాల్సి వస్తుంది వాల్టర్ జెస్సీ ఇద్దరూ కలిసి హ్యాంక్ భార్య హాస్పిటల్లో ఉందని అబద్ధం చెప్పి హ్యాంక్ని డైవర్ట్ చేసి తప్పించుకుంటారు హాస్పిటల్కి వెళ్ళాక అది ఫేక్ ఫోన్ కాల్ అని తెలియడంతో జెస్సీనే ఇది చేసుంటాడని హ్యాంక్ అనుమానించి జెస్సీని ట్రేస్ చేసి పట్టుకుని విపరీతంగా కొడతాడు జరిగిందంతా వాల్టర్కి చెప్పి హ్యాంక్ మీద పగ తీర్చుకుంటా అని జెస్సీ కోపంగా ఊగిపోతుంటాడు జెస్సీని కూల్ చేయడానికి వాల్టర్ తన దగ్గర పనిచేయమని జెస్సీకి చెప్తాడు అందుకు జెస్సీ కూడా ఒప్పుకుంటాడు కానీ గజ్ఫ్రింగ్ మాత్రం వేరే విధంగా ఆలోచిస్తాడు తనకు వాల్టర్ వల్ల బాగా ఆదాయం వస్తుంది కాబట్టి వాల్టర్ని వదులుకోవడం గజ్రింగ్కి ఇష్టం లేక ట్యూకో కజిన్స్తో ట్యూకోని చంపింది హ్యాంక్ అని చెప్పేస్తాడు దాంతో ట్యూకో కజిన్స్ ఇద్దరు హ్యాంక్ మీద అటాక్ చేస్తారు అయితే ఈ అటాక్లో హ్యాంక్ ఆ కజిన్స్ ఇద్దరిలో ఒకడిని చంపి ఇంకొకడిని అరెస్ట్ చేస్తాడు ఈ ఫైటింగ్లో హ్యాంక్కి తీవ్రంగా గాయాలు కావడంతో ట్రీట్మెంట్కి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయి తప్పనిసరి పరిస్థితుల్లో హ్యాంక్ సిస్టర్ స్కైలర్ హాస్పిటల్ బిల్ తను పే చేద్దామనుకుంటుంది కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన భర్త వాల్టర్ దగ్గర డబ్బులు తీసుకుని పే చేస్తుంది అయితే హ్యాంక్కి ఈ డబ్బుల విషయంలో అనుమానం రాకుండా ఉండేందుకు తన భర్త వాల్టరే పేకాడి పందాలు కట్టి సంపాదించుకొచ్చాడని అబద్ధం చెప్తుంది వాల్టర్ను ఎలాగైనా ఈ డ్రగ్స్ దందా నుండి బయటపడేయాలని స్కైలర్ నిర్ణయించుకుంటుంది జెస్సీ కూడా వాల్టర్ దగ్గర డ్రగ్ తయారు చేయడానికి హెల్ప్ చేస్తూనే అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ఆ డ్రగ్స్ని బయట అమ్ముకుంటుంటాడు ఆ ప్రాసెస్లో యాండ్రియా అనే ఒక డ్రగ్ డీలర్తో జెస్సీ సంబంధం పెట్టుకుంటాడు ఈ ఆండ్రియా ద్వారా గతంలో తన ఫ్రెండ్ని చంపిన కొందరు డ్రగ్ డీలర్స్ ఇప్పుడు పదకొండేళ్ల ఆండ్రియా తమ్ముని కూడా డ్రగ్స్ అమ్మడానికి ఉపయోగించుకుంటున్నారని తెలిసి కోపంతో రగిలిపోతాడు తన ఫ్రెండ్ని చంపిన డ్రగ్ డీలర్స్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న జెస్సీ వాళ్ళని చంపడానికి పాయిజన్ తయారు చేయమని వాల్టర్కి చెప్తాడు పాయిజన్ తయారు కాగానే వాల్టర్ హెల్ప్ చేసినా చేయకపోయినా తనే వాళ్ళను చంపాలని జెస్సీ ప్లాన్ చేస్తాడు అయితే ఈ ప్లాన్ గురించి ముందే తెలుసుకున్న గస్ఫ్రింగ్ అండ్ వాల్టర్ జెస్సీని కలిసి ఆ పని చేయవద్దని చెప్తారు అలాగే పిల్లలను యూజ్ చేసుకుని డ్రగ్స్ అమ్మకూడదని డ్రగ్ డీలర్స్తో ఒప్పందం చేసుకుంటారు కానీ జెస్సీ ప్లాన్ తెలుసుకున్న డ్రగ్ డీలర్స్ ఆండ్రియా తమ్ముడిని చంపేస్తారు దీంతో ఆ డీలర్స్ని చంపడానికి జెస్సీ ఓ గన్ తీసుకుని బయలుదేరుతాడు అయితే ఆ డ్రగ్ డీలర్స్ చేతిలోనే చావబోతున్న జెస్సీని వాల్టర్ సేవ్ చేసి ఆ డీలర్స్ అందరినీ చంపేస్తాడు తన ప్లాన్స్ అన్ని ముందే ఎలా లీక్ అవుతున్నాయో అర్థం కాని వాల్టర్ గస్ఫ్రింగ్ తనకిచ్చిన ల్యాబ్ అసిస్టెంట్ గేల్ని అనుమానిస్తాడు తన డ్రగ్ ఫార్ములా గస్ చేతిలో పడితే గస్ తనను చంపేస్తాడేమోనని వాల్టర్ భయపడతాడు గస్ని పూర్తిగా అడ్డు తప్పించుకోవాలని గేల్ని అడ్డం పెట్టుకుని గస్ని చంపాలని ప్లాన్ వేస్తాడు కానీ ఈ ప్లాన్ కూడా ముందే తెలుసుకున్న గస్ఫ్రింగ్ ఇక తను వాల్టర్ జెస్సీలకు కనపడనని చెప్పి తన కోసం పనిచేసే మైక్తోనే ఇక అన్ని విషయాలు మాట్లాడమని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు దీంతో భయపడ్డ వాల్టర్ గస్ తనను చంపేస్తాడేమోనని ఒక గన్ కొనుక్కుని తను కూడా హైడౌట్లోకి వెళ్ళిపోతాడు జెస్సీ తన తొందరపాటుతనంతో గేల్ని చంపేస్తాడు కానీ తర్వాత బాధపడతాడు ఇక జీవితంలో చేసేదేం లేదని జెస్సీ జులాయిగా తిరుగుతుంటాడు గేల్బాడీ పోలీసులకు దొరుకుతుంది అతనే హైసన్బర్గ్ అని పోలీసులు నిర్ధారించి హ్యాంక్ని ఈ కేసు నుండి తప్పుకోమంటారు అయితే వాల్టర్ మాత్రం హైసన్బర్గ్ అంత త్వరగా చచ్చే రకం కాదని హ్యాంక్కి చెప్తాడు అలాగే గస్ఫ్రింగ్ వస్తే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుందని అతన్ని చంపాలని వాల్టర్ తను తయారు చేసిన విషయాన్ని ఒక సిగరెట్లో పెట్టి జెస్సీకి ఇచ్చి కుదిరినప్పుడు ఉపయోగించమంటాడు కానీ జెస్సీకి ఆ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అవుతుంది ఓసారి గస్ఫ్రింగ్ తన పాత ఎనిమీని చంపడానికి జెస్సీ హెల్ప్ తీసుకుంటాడు ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసి పెట్టగానే తన ల్యాబ్లో డ్రగ్ తయారు చేయమని జెస్సీకి గస్ ఆఫర్ ఇస్తాడు అలాగే వాల్టర్కి ఫోన్ చేసి రెండు విషయాలు చెప్తాడు ఒకటి జెస్సీ వద్దనుకుంటే ఇప్పటికిప్పుడు తను వాల్టర్ని చంపేస్తానని రెండు తన జోలికి వస్తే ఎవరినైనా చంపేస్తా వాల్టర్ బావ హ్యాంక్నైనా సరే అతని ఫ్యామిలీనైనా సరే అని హెచ్చరిస్తాడు ఈలోపు ఆండ్రియా కొడుకు ఫ్లూతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు దీనికి కారణం వాల్టర్ అని జెస్సీ అనుమానిస్తాడు అయితే వాల్టర్ జెస్సీని కలిసి దీనికంతటికి కారణం గస్ ఫ్రింగ్ అని చెప్పి ఇద్దరూ కలిసి గస్ని చంపేస్తే హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాలని ప్లాన్ వేస్తారు ట్యూకో మావోయ్య హెక్టర్తో గస్ఫ్రింగ్కి శత్రుత్వం ఉంటుంది ఈ హెక్టర్ని యూజ్ చేసుకుని గస్ని చంపేస్తారు అలాగే గస్ ల్యాబ్ని కూడా నాశనం చేస్తారు కథ సుఖాంతం అయిపోయింది అనుకునే లోపే వాల్టర్ జెర్సీలకు ఇంకో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది అదేంటంటే గస్ ల్యాబ్లోని వీడియో ఫుటేజ్ ఉన్న ల్యాప్టాప్ పోలీసులకు దొరుకుతుంది అందులో వాల్టర్ జెస్సీలకు సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి దీంతో వాల్టర్ గస్ పాత ఫ్రెండ్ అయిన మైక్తో కలిసి ఆ ల్యాప్టాప్లోని డేటా మొత్తం అరెస్ట్ చేసేస్తాడు అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వల్ల డేటా మొత్తం అరేజ్ అవ్వదు అందులో గస్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఇంకా గస్ నిజానికి ఒక లోకల్ డ్రగ్ డీలర్ కాదని ఒక చిన్న సైజు నేర సామ్రాజ్యాన్నే నడుపుతున్నాడని పోలీసులకు తెలుస్తుంది దాంతోపాటు తను చేసే డ్రగ్స్ దందా ఆపడం వాల్టర్కి ఏమాత్రం ఇష్టం లేదని జెస్సీని గస్కి వ్యతిరేకంగా మార్చడానికి ఆండ్రియా కొడుక్కి పాయిజన్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చేసింది వాల్టరేనని తెలుస్తుంది నిజానికి వాల్టర్కు గస్ నడిపే పెద్ద డ్రగ్ మాఫియా గురించి ముందే తెలుసు గస్ తన ఫుడ్ ఫ్రాంచైజీ ముసుగులో చాలా రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా నడిపేవాడని తెలుసుకున్న వాల్టర్ తను జెస్సీ మైక్తో కలిసి ఆ డ్రగ్ మాఫియాకు లీడర్స్ అవ్వాలని ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్లో భాగంగా గస్ కంపెనీకి పార్ట్నర్ అయిన లైడా అనే ఓ బిజినెస్ మ్యాన్ను ఒప్పించి గస్ఫ్రింగ్ డ్రగ్ మాఫియాను అనేక రాష్ట్రాల్లో ఉన్న డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ని తనే స్వయంగా నడుపుతూ మొత్తం గస్ వ్యాపార సామ్రాజ్యం మీద అదుపు సాధించి ఒక పెద్ద డ్రగ్ మాఫియాకి కింగ్ అవుతాడు పెస్ట్ కంట్రోల్ ముసుగులో వాల్టర్ తన డ్రగ్స్ని ఇంటింటికి సప్లై చేస్తుంటాడు ఈ డబ్బకి వాల్టర్ డబ్బులో మునిగి తేలుతుంటాడు తన పార్ట్నర్స్కి డబ్బులు ఇవ్వడం పెస్ట్ కంపెనీకి ఖర్చులు పెట్టడం ఇంకా తన సీక్రెట్స్ని చెప్పకుండా ఉండటానికి జైల్లో ఉన్న గస్ఫరింగ్ పాత మనుషులకు కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు ఇప్పుడు మన ప్రొఫెసర్ వాల్టర్ వైట్ ఒక హై స్కూల్ టీచర్ స్థాయి నుండి పెస్ట్ కంట్రోల్ కంపెనీతో కోర్టులు సంపాదిస్తున్న గొప్ప వ్యక్తి నిజానికి ఈ డబ్బంతా వాల్టర్ డ్రగ్ మాఫియా ద్వారా సంపాదించిందే స్కైలర్ మాత్రం తన భర్త పూర్తిగా మారిపోయాడని ఇది ఎక్కడికి దారితీస్తుందోనని భయపడుతూ ఉంటుంది ఈలోపు డిఈఏ ఏజెంట్స్ వాల్టర్ తయారు చేస్తున్న మెత్ అనే డ్రగ్లోకి కావలసిన ముఖ్యమైన కెమికల్ని పట్టుకోవడంతో వాల్టర్ డ్రగ్ తయారు చేయడం ఎలా అని ఆలోచనలో పడతాడు ఇంతలో తమకు కావలసిన కెమికల్ ఒక ట్రైన్లో వెళ్తుందని దాని కనుక దోపిడీ చేస్తే చాలా కాలం వరకు ఇక డ్రగ్ తయారు చేసే సమస్య ఉండదని బిజినెస్ మ్యాన్ అయిన లైడా చెప్తుంది అనుకున్నట్టుగానే ఆ పనిని టాడ్ అనే పెస్ట్ కంపెనీ ఎంప్లాయ్ సహాయంతో పూర్తి చేస్తారు అయితే చివరిలో ఈ దోపిడీ విషయం తెలిసిన ఒక పిల్లాడిని చంపాల్సి వస్తుంది టాడ్ ఆ పిల్లాడి బాడీని ఒక కెమికల్ డబ్లో వేస్తాడు జెస్సీ అండ్ మైక్లో పశ్చాత్తాపం మొదలవుతుంది మొత్తానికి ఈ డ్రగ్స్ దందా నుండి బయటపడాలని నిర్ణయించుకుంటారు వాల్టర్ మాత్రం తను ఈ పనులన్నీ ఏ ఫ్యామిలీ కోసం చేశాడో ఇప్పుడు ఆ ఫ్యామిలీనే తనను అసహించుకుంటుందని ఇక తనకు జీవితంలో చేయడానికి ఏదీ మిగల్లేదని తను ఈ డ్రగ్స్ దందాను వదిలేది లేదని చెప్తాడు తన సీక్రెట్స్ని చెప్పకుండా ఉండేందుకు గస్ఫ్రింగ్ మనుషులకు డబ్బులు ఇచ్చే విషయం బయటకు వచ్చేస్తుంది దాంతో వాల్టర్ తనతో ఇన్ని రోజులు నమ్మకంగా పనిచేస్తున్న మైక్ని కూడా చంపేస్తాడు టాడ్ అంకుల్ సహాయంతో జైల్లో ఉన్న గస్ఫ్రింగ్ పాత మనుషులను కూడా చంపించేస్తాడు వాల్టర్ కూడా తన బిజినెస్ మొత్తం అమ్మేసి క్యాష్ చేసుకుని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచి వెళ్ళిపోతాడు అయితే వాల్టర్కి సంబంధించిన ఒక బుక్ హ్యాంక్కి దొరకడంతో వాల్టర్ రహస్యాల గురించి హ్యాంక్కి అర్థమవుతుంది అదే సమయంలో సిటీ నుండి వెళ్ళిపోయి కొత్త జీవితం స్టార్ట్ చేద్దామనుకుంటున్న జెస్సీకి ఆండ్రియా కొడుక్కు విషమిచ్చింది వాల్టర్ అన్న విషయం తెలిసిపోతుంది దాంతో కోపంగా ఉన్న జెస్సీని తనతో చేతులు కలిపితే వాల్టర్ని పట్టుకోవచ్చని హ్యాంక్ అడుగుతాడు విషయాన్ని కొంచెం ఆలస్యంగా గ్రహించిన వాల్టర్ టాడ్ అంకుల్ సహాయం కోరతాడు దాంతో టాడ్ అంకుల్ మనుషులు హ్యాంక్ని చంపేసి జెస్సీని కిడ్నాప్ చేస్తారు ఈలోపు వాల్టర్ తిరిగి హైడౌట్లోకి వెళ్ళిపోతాడు అయితే తన పాత బిజినెస్ పార్ట్నర్స్ అయిన గ్రెజన్ అండ్ ఎలియట్ వాల్టర్కు ఆ పెస్ట్ కంట్రోల్ కంపెనీతో సంబంధం లేదని స్టేట్మెంట్ ఇస్తారు దీంతో హైడౌట్లో ఉన్న వాల్టర్ మళ్లీ బయటకు వచ్చి తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఏదో రకంగా తన ఫ్యామిలీకి చేరేలా చేస్తాడు తన భార్య స్కైలర్తో ఈ పనులన్నీ తన స్వార్థం కోసమే చేసుకున్నానని చెప్పి వెళ్ళిపోతాడు చివరిగా జెస్సీని కాపాడడానికి టాడ్ అంకుల్ డెన్కి వెళ్ళి జెస్సీని సేవ్ చేసి అక్కడ జరిగిన ఫైరింగ్లో చనిపోతాడు ప్రొఫెసర్ వాల్టర్ వైట్ తన చివరి క్షణంలో కూడా తనకు ఎంతో ఇష్టమైన కెమికల్ ల్యాబ్లోనే ప్రాణాలు వదిలేస్తాడు అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ గోస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్